సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాశ కోడలు, కలర్ కోడి. ఒకరోజు చంద్రకాంతం దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏందో ఈ జీవితం, దరిద్రం పట్టుకుంటే అట్టిబండు తిన్నా పళ్ళు రాలతాయంట. గట్లుంది నా పరిస్థితి, ఏం బిజినెస్ చేసినా అస్సలు కలిసి వస్తలేదు. ఇట్లయితే నేను ఎప్పుడు పైసలు కమాయించాలే? ఎప్పుడు అంబానీకి అమెజాన్ కి పోటీగా నా బిజినెస్ పెంచాలే? గిట్ల కాదు, ఈసారి ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు అటువైపుగా కోళ్ళు అమ్మేవాడు అరుస్తూ వెళ్తున్నాడు. కోళ్ళమ్మా కోళ్ళు, కేజీ 200 అమ్మా, మంచి పుష్టికరమైన కోళ్ళు అని అరుస్తూ వెళ్తున్నాడు. అది చూసిన చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, హాయ్, ఇదేదో బాగుందే, ఈసారి మంచిగా కోళ్ల బిజినెస్ పెడదాం. సండే అయితే చాలు, జనాలు చికెన్ కోసం లైన్లో నిల్చుంటారు, మస్తు లాభాలుంటాయి అని అనుకుని కోళ్ళమ్మేవాణ్ణి పిలుస్తుంది. కోళ్ళమ్మేవాడు తన దగ్గర ఉన్న కోళ్ళు చంద్రకాంతానికి చూపిస్తూ ఉన్నాడు. అందులో ఒక నల్లరంగు కోడి కూడా ఉంది. అది చూసిన చంద్రకాంతం, ఏందయ్యా ఈ కోడి ఇంత నల్లగుంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి, ఏంటమ్మా మీకు ఈ కోడి గురించి తెలియదా? దీన్ని కాలిమసి అంటారు, ఇది మధ్యప్రదేశ్ బ్రీడ్, జర్రంతా కాస్లీ. దానికి చంద్రకాంతం ఇలా అడుగుతుంది, జరంత అంటే ఎంతయ్యా? ఎంతమ్మా, కిలో 2000 మాత్రమే. ఏంది 2000? తెల్లకోడి కిలో 200 కదా అని అడుగుతుంది. దానికి కోళ్ళు అమ్ముకునేవాడు, చెప్పిన కదమ్మా గిది జర్రంత కాస్లీ అని, ఇందులో ఎన్నో రకరకాల పోషకాలు ప్రోటీన్లు ఏమేమో ఉంటాయమ్మా, అందుకే ఇది కాస్లీ అని అంటాడు. అది విన్న చంద్రకాంతంకి ఒక ఐడియా వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంది జస్ట్ నల్లరంగున్నందుకే దానికి 2000, ఈ వ్యాపారం ఏదో మస్తుంది అని మనసులో అనుకుని వెంటనే ఆ కోళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుండి 10 తెల్ల కోళ్ళు కొనుక్కుంటుంది. ఆ తర్వాత అందులో ఒక కోడిని పట్టుకుని దానికి నల్లరంగు పూయడం మొదలుపెట్టింది. ఆ తెల్లకోడికి నల్లరంగు పూయటంతో ఆ తెల్లకోడి అచ్చం ఆ కోళ్ళు అమ్ముకునే వాడి దగ్గర ఉన్న నల్లకోడిలాగే ఉంది. అది చూసిన చంద్రకాంతం, వామ్మో, అచ్చం ఆడు చూపించిన నల్లకోడి లెక్కే ఉంది, నేను కొన్నదేమో 200కి, ఇప్పుడు దీనికి రంగు పూసి అమ్మితే 2000కి అమ్మొచ్చు, అమ్మో 10 రెట్లు లాభం. ఒక రంగు పూస్తేనే ఇంత లాభం ఉంటే 2-3 రంగులేస్తే ఇంకెంత లాభమో అని మనసులో అనుకుని వెంటనే మిగతా కోళ్ళకు కూడా వేర్వేరు రంగులు పూస్తుంది. ఒకదానికి ఆరెంజ్, ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఎల్లో, ఇంకొక దానికేమో ఏకంగా రెయిన్బోలో ఉండే అన్ని రంగులు వేస్తుంది. వాటిని చూస్తూ తనలో తాను మురిసిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా చూసి షాక్ అయి, ఏందే గిది, నీకేమైనా పిచ్చిలేసిందా, ఏంది కోళ్ళకిట్లా రంగులేస్తాను అని అంటుంది. దానికి చంద్రకాంతం, అరే అత్తమ్మా, నేనేమన్నా ఊరికినే చేయట్లేదు, లాభం లేకుండా నేనేదైనా పనిచేసి నా చెప్పండి. అవునవును, లాభం లేకుండా నువ్వేం చేస్తావు, అత్యాశ బుద్ధితోనే నీకు నష్టం తప్ప ఇంకేం తీసుకురావు అని వెటకారంగా అంటుంది. అది విన్న చంద్రకాంతం బుంగమోతి పెట్టుకుని, పోండి అత్తమ్మా, మీరెప్పుడు ఇంతే, అస్సలు ఎంకరేజ్ చెయ్యరు, అన్ప్రొఫెషనల్ అత్తమ్మా అని అంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఓరి దీని ఏసాలో, సర్ సర్లే గాని ఇంతకీ ఏం లాభం ఆశించి కోళ్ళకు రంగులేసినవే అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం ఎగ్జైట్మెంట్తో, ఏం లేదత్తమ్మా, విన్నావుగా ఆ కోళ్ళు అమ్ముకునేవాడేమన్నాడు, నల్ల కోడి 2000 అంట, అదే మామూలుగా కోడి కొంటే 200, అందుకే తెల్ల కోడికి నల్ల రంగేస్తన్నా, వీటిని అమ్మి మంచిగా లాభాలు సంపాదించచ్చు అని అంటుంది. అది విన్న సూర్యకాంతం, ఒసే బిత్తిరి రానా, గది కాలిమోసి కోడే,
అందులో పోషకాలు కూడా ఎక్కువుంటాయి, అందుకే అంత ఖరీదు. జనాల్ని మోసం చేయడం తప్పే అని అంటుంది. కాని చంద్రకాంతం అవేవీ పట్టించుకోకుండా ఊర్లో చాటింపు కూడా చేసింది. రంగురంగుల కోళ్ళు, ఫారెన్ కోళ్ళు, మంచి పోషకాలు కలిగిన కోళ్ళు మన చంద్రకాంతం అమ్ముతాంది. కావాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి కొనుక్కోండహో అని ఊరెంతా చాటింపు వేయిస్తుంది. ఆ చాటింపు విన్న జనాలందరూ షాక్ అయ్యారు. ఫారెన్ కోళ్ళేంటి, రంగురంగులుగా ఉండడమేంటి అని ఒకరికొకరు గునుక్కున్నారు. వెంటనే వాటిని కొనటానికి చంద్రకాంతం ఇంటికి వచ్చారు. నిజంగానే కోళ్లు రంగురంగులతో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. వాటిని చూసిన జనాలు ఇవి నిజంగానే ఫారెన్ కోళ్లు అని ఎగబడి ఎగబడి కొన్నారు. అందులో ఒక ఆవిడ పింక్ కలర్ కోడిని పట్టుకొని ఇలా అడిగింది. ఓ సంద్రక్కో, ఏంటి గిది, గిట్లా రాణి రంగులో ఉంది, ఏం కోడిది అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, లక్ష్మక్క, గది జైపూర్ దక్క, నీకు తెలుసా అక్క జైపూర్కి పింక్ సిటీ అని పేరెందుకొచ్చిందో? గీ కోడి వల్లే. గిద్దింటే ఎంతో బలం, అందుకే వాళ్ళంతా పెద్ద పెద్ద కోటలు కట్టగలిగిండ్రు. అది విన్న వెంటనే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కోడిని కొనేస్తుంది. అలాగే ఇంకొక నల్ల వ్యక్తి ఇలా అడుగుతాడు. ఇదిగో సెల్లమ్మ, ఏందిది ఇంత ఎర్ర ఉంది, ఏం కోడిది? ఇదా అన్న చైనా కోడి. ఎప్పుడైనా చైనా వాళ్ళు నల్లగుండటం చూసినవా అన్న? అందుకే వాళ్ళెప్పుడు ఈ కోళ్ళనే తింటారు. ఈ కోళ్ళు తింటే మనుషులు తెల్లగా అవుతారు. అది విన్న ఆ నల్ల వ్యక్తి తెల్లగా అవుతాడు అనే ఆశతో 1000 ఎక్కువ ఇచ్చి మరీ కొంటాడు. అలా అందరూ అన్ని రకాల కోళ్లను ఎగబడి ఎగబడి కొంటారు. పైగా మన చంద్రకాంతం తన చావు తెలివితేటలతో రెయిన్బో కోడిని వేలంపాటలో 10 ఇంతలు ఎక్కువ రేట్కి అమ్ముతోంది. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఇది ఇంకా సుధరాయించినట్టు లేదు, జనాల్ని మోసం చేయకే అంటే చేస్తాంది, చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుని తన మ్యాజిక్తో వర్షం పడేలా చేస్తుంది. ఆ వర్షం నీటిలో కోళ్లు తడవడంతో చంద్రకాంతం దానికి వేసిన రంగంతా వెళ్లిపోతుంది. అది చూసిన జనాలు చంద్రకాంతం తెల్లకోళ్లకి రంగులు పూసి మనల్ని మోసం చేసింది అన్న విషయం వాళ్ళకి అర్థమై వాళ్ళందరూ చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ తనపైన అరుస్తూ ఉన్నారు. ఏది చెల్లమ్మ, ఇద్దింటే నేను తెల్లగా అవుతానన్నావు, నేను తినకముందే తెల్లగా చేసినవుగా అని వెటకారంగా అంటాడు. ఇంకొకరు, మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా అని ఇంకొకరు కోపంతో చంద్రకాంతంని కొట్టడానికి వస్తారు. అప్పుడు సూర్యకాంతం ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళని తన మాటలతో సర్ది చెప్పి పంపించేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, థాంక్స్ అత్తమ్మా, టైంకొచ్చి నన్ను కాపాడినవు అని సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటే, ఏంది అట్లా చూస్తాన్నో, జనాల్ని మోసం చేయొద్దే అంటే ఇన్నావానే, చూడిప్పుడేమైందో, గది ప్రకృతికి గుడి నచ్చదే అందుకే ఇట్లా అయిందేమో. హే గట్లా కాదత్తమ్మా, నేను మంచిగానే ప్లాన్ చేసినత్తమ్మా, అసలు ఈ వర్షం వల్లే మొత్తం ఇట్లా జరిగింది, అయినా హఠాత్తుగా గి వర్షం ఎక్కడి నుంచి పడింది అని ఆలోచిస్తూ సూర్యకాంతంని చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం ముసిముసి నవ్వులు నవ్వడం చూసిన చంద్రకాంతం, గిదంతా అత్తమ్మ పనే కావచ్చు, నీ మాట వినలేదని గిట్లా చేసినావు కదత్తమ్మా, చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే. ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం, సరే ఈ ముచ్చట అత్తమ్మకు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మ అత్తమ్మ, 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా, అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మ, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మ. సరే వెళ్దువులే.
చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగున్నావు, ఇప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మా, గోరింటా కోసం ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకెట్లత్తమ్మా? ఓ సుని, గా ఇంత దానికి మొహం అట్లా పెట్టాలానే, గోరింటాకు లేకపోతేందే అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గది తీసుకొస్తా నాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే.